అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రియ బ్లాగ్స్ బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా ఎక్కడ ప్లేస్ లేనట్టు ఈ ఫ్యాటన్ తో వచ్చి మన పొట్ట దగ్గర ఎందుకు చేయని మన పొట్ట సైజుని పెంచేస్తాయి ఇలా పెరిగిన ఈ పొట్ట సైజుని మనం నేచురల్ గా ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గో టు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందామండి అసలు ఈ ఫ్యాట్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది మనం తినాల్సిన ఆహారం కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన అది ఫ్యాట్ లాగా మారిపోయి మన పొట్ట దగ్గర చేరిపోతుందన్నమాట ఎందుకంటే మనలో చాలా మందివి భోజనం ప్రియులమే కాబట్టి తినాల్సిన దానికంటే కొంచెం ఎక్కువనే తింటాము ఇలా తినడం వల్ల ఏంటంటే అది ఫ్యాట్ గా మారి పొట్ట దగ్గర స్టోర్ అయి ఉంటుంది ఇలా ఎక్కువ తినేయడం వలన ఏంటంటే మన పొట్ట అనేది సాగుతుందన్నమాట ఈ సాగడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది ఎప్పుడైతే స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుందో అక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫుడ్ అంతా ఫ్యాట్ గా మారిపోయి ఈ ఫ్యాట్ అంతా కూడా ఆ ప్లేస్ లో డిపాజిట్ అయిపోతుంది ఇలా డిపాజిట్ అయిపోయిన ఫ్యాట్ మనం దాన్ని కదిలించం కదా సో అది అలాగే తిష్ట వేసుకొని కూర్చుంటదన్నమాట మనం ఎందుకు కదిలించమంటే మనం ఎలాంటి మనలో చాలా మంది ఎలాంటి ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం అన్నమాట సో అలా ఇవ్వకపోవడం వలన దానికి ఆప్షన్ లేదు సో ఫ్యాట్ అనేది అలా సెటిల్ అయిపోద్ది సెటిల్ అయిపోయిన ఫ్యాట్ ఏమవుతుంది వెనకమాలకు వెళ్ళలేదు ఎందుకంటే వెనకమాల బ్యాక్ బోన్ ఉంటుంది సో వెనకకి వెళ్ళే ఛాన్స్ ఫ్యాట్కి లేదు సో కంపల్సరీగా ముందుకే వెళ్ళాలి సో ఈజీగా ముందుకు వచ్చేసి మన పొట్ట సైజుని అనేది పెంచేస్తుంది అంతటితో ఆగుతామా మనం అసలు పొరపాటును కూడా వంగం వంగే పనులు అసలు చేయడం మానేసాం ఫస్ట్ వంగితే ఏమవుతుందంటే ఎంతో కొంత పొట్టలో ఉన్న ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది మనం ఆ పనులు చేయం కాబట్టి అలాగే స్టోర్ అయి ఉంటుంది ఆఫీసుకి వెళ్ళి రావడం వల్ల కావచ్చు ఇంకా వేరే వేరే ఏ రీజన్స్తో అయినా 9-10కి మనం డిన్నర్ని చేస్తాం కాబట్టి ఆ డిన్నర్ చేసిన తర్వాత మనకేం పని ఉండదు ఇంకా వెళ్ళి బెడ్ ఎక్కేయడమే శుభ్రంగా నిద్రపోతాం అన్నమాట సో మన బాడీకి పని ఉండదు పడుకోవడం ఒక్కటే పని కాబట్టి మనం తీసుకున్న క్యాలరీస్ అలా స్టోర్ అయిపోయి ఫ్యాట్గా మారిపోతాయి అన్నమాట ఇలా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కామన్ ప్రాబ్లం అన్నమాట రోజువారీ చేసుకునే పనుల్లో చిన్న చిన్న మార్పుల్ని చేసుకోవడం వలన చిన్న చిన్న ఆహార అలవాట్లని మార్చుకోవడం వలన హ్యాపీగా ఇంట్లోనే మనం ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే మనకు అసలు ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ తీసుకోవడం వల్లే కదా సో ఫస్ట్ తినే ఆహారాన్ని కొద్దిగా తగ్గించాలి ఎక్కువగా కాదు కొంచెం తగ్గించాలి అది ఎలా తగ్గించాలంటే మన బాడీకి మనం ఆ ఫుడ్ని తగ్గించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకూడదు అన్నమాట కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి ఎలా అంటే నైట్ డిన్నర్ టైంని మనం ఎర్లీగా పెట్టుకోవాలన్నమాట 7-8 లోపే మన డిన్నర్ టైంని పెట్టేసుకుంటే మనం పడుకునేసరికి 10-11 అవుతుంది కాబట్టి ఈలోపు మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చిన క్యాలరీస్ ఈజీగా కరిగిపోతాయి అన్నమాట ఎవరైతే నైట్ చేసే డిన్నర్ని తగ్గించుకొని తింటారో వాళ్లకు ఈజీగా ఈ ఫ్యాట్ అనేది కరిగిపోయి ఫ్లాట్ స్టమక్ అనేది వస్తుందన్నమాట వీటితో పాటు మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా అవసరమండి మనలో చాలామందివి ఈ డ్రింక్ తాగితే పొట్ట కరుగుతుందంట ఆ డ్రింక్ తాగితే పొట్ట కరుగుతుందంట అని చెప్పేసి ఎక్కడ లేని డ్రింక్స్ అన్నీ తయారు చేసుకొని ఈ పొట్టలో వేసేసి ఇంకొద్దిగా ఫ్యాట్ని పెంచుకోవడం తప్ప 1 ఇంచ్ కూడా ఈ డ్రింక్స్ వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది కరగదండి అదేమన్నా లైట్ వెయిట్ పేపరా అండి ఉఫ్ అంటే ఊది ఎగిరిపోవడానికి కాదు కదా ఫ్యాట్ రెండు ఆసనాలు ఉన్నాయండి ఈ రెండు ఆసనాలని కంపల్సరిగా మీరు ఆచరిస్తే ఈజీగా మీ బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవచ్చు ఇప్పుడు ఆ ఆసనాలు ఏంటో మనం తెలుసుకుందామండి ఈ ఆసనాల్లో మొదటిది ఉత్థాన పాదాసనం అండి ఈ ఉత్థాన పాదాసనం చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అంటే బిగినర్స్కి
స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి అయితే అసలు కాళ్ళు కూడా లేవు. కొంతమందికి అలా లేస్తాయి, ఇలా టప్పున పడిపోతాయి అన్నమాట. ఫ్యాట్ లేని వాళ్ళు అయితే దీన్ని ఈజీగానే చేసేస్తారు. ఈ ఆసనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కాళ్ళను ఒక అడుగు హైట్ లో పైకి లేపాలి. టూ హ్యాండ్స్ ని తల కిందకి పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఆసనంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మన కాళ్ళని అడుగు హైట్ లోనే లేపాలన్నమాట. అడుగుకు మించి లేపకూడదు అన్నమాట. అడుగుకు మించి లేపితే ఆ బరువు అనేది పొట్ట మీద పడదన్నమాట. మనం ఈజీగా లేపేస్తాం అప్పుడు. ఈ అడుగు హైట్లో అయితే మనకి కాళ్ళు లేపడానికి కష్టం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ అడుగు హైట్లో మనం ఈ కాళ్ళని రెండు కాళ్ళని కలిపి లేపి గాల్లో ఉంచుతామో, ఈ మన కాళ్ళ బరువు అనేది దగ్గర దగ్గరగా 20 నుంచి 30 కేజీస్ ఉంటుంది. ఈ బరువు అంతా కూడా ఈ గాల్లో లేపడం వలన ఈ పొత్తి కడుపు మీద ఆ 20-30 కేజీస్ అనేది పడి ఆ పొత్తి కడుపులో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవటం స్టార్ట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఆ పొత్తి కడుపులోని కండరాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయన్నమాట. స్ట్రాంగ్ అయ్యి అక్కడ ఈ ఫ్యాట్ వల్ల సాగి ఉంటుంది కదా పొట్ట, ఈ సాగిన స్కిన్ అంతా కూడా మనకు టైట్గా మారిపోతుంది. కాకపోతే స్టార్టింగ్లో మనం జస్ట్ ఒక 5 సెకండ్స్, తర్వాత ఒక 10 సెకండ్స్, డే బై డే కొంచెం కొంచెం పెంచుకుంటూ 1 వీక్ వచ్చేసరికి ఒక 40 సెకండ్స్, 1 మినిట్ అలా ఆపగలిగేలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెగ్యులర్గా మనం ఈ ఆసనాన్ని కనుక ఒక 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోయి ఫ్లాట్ స్టమక్ అనేది మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ ఆసనం వచ్చేసి నౌకాసనం. ఈ నౌకాసనం అనేది పై పొట్టలోనే ఉన్న ఫ్యాట్ని కరిగించడంలో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. రెండు కాళ్ళను పైకి నిలబెట్టేసేసి మోకాళ్ళు వంచకుండా కాళ్ళను స్ట్రైట్గా పైకి నిలబెట్టాలన్నమాట. ఈ ఆసనంలో ఈజీగా మన కాళ్ళ బరువు 20-30 కేజీస్ ఉంటుంది కాబట్టి ఈ బరువు అంతా కూడా స్టమక్ మీద పడి అక్కడున్న ఫ్యాట్ అనేది బర్న్ అవటం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఈ ఆసనాన్ని 1 నుంచి 1.5 మంత్ చేయటం వలన ఈజీగా బెల్లీ ఫ్యాట్ అనేది కరిగిపోయి ఫ్లాట్ స్టమక్ మీ సొంతం అవుతుంది. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చిందా? మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.